ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో పీడీఎస్ నాయకులు ఎంవీఐ వివేకానంద రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని, సీట్లకు మించి విద్యార్థులను తరలిస్తున్నారని, కొన్ని పాఠశాలలు మాత్రం ఫిట్నెస్ చేయించుకోకుండానే నడిపిస్తున్నారని ఆరోపించారు. అందువల్ల గతంలో అనేక ప్రమాద సంఘటనలు జరిగాయని, విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకుని బయటపడ్డారని, కావున నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న బస్సులపై ఎంవీఐ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు అనిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఇప్పటికే స్కూళ్ళన్నీ స్టార్ట్ కావడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి బస్సులు ఫిట్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గతంలో జరిగినటువంటి అనేక ఘటనలను ఉద్దేశించుకొని ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఈఐ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మేము కొన్ని అంశాలని సార్ ముందు ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఫిట్నెస్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఏదైతే బస్సులు ఉన్నాయో వాటిని సీజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కిలోమీటర్లు ఏదైతే పరిమితి ఇచ్చారో ఆ కిలోమీటర్ పరిమితి కాకుండా ఎక్కువ కిలోమీటర్ తిప్పేటువంటి బస్సుల్ని తనిఖీ చేసి అక్కడనే సీజ్ చేయాలని చెప్పేసి కూడా రెండో అంశంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొన్ని పాఠశాలలో ఎక్కువ బస్సులు ఉన్నటువంటి పాఠశాలలో ఒక రెండు మూడు బస్సులని ఫిట్నెస్ చేయించి మిగతా అన్ని ఫిట్నెస్ అయ్యే విధంగా వాళ్ళు చూపించడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్కూల్ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయో అందులో విద్యార్థులను అధిక సంఖ్యలో వాళ్ళని కూర్చుండబెట్టి ఈరోజు ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. అది ప్రయాణం ఎంతవరకు ప్రమాదం అంటే, మనం గతంలో జరిగినటువంటి ఘటనలను అనేక మంది జరిగిందని చెప్పేసి, ఇది కారణం వల్ల జరిగిందని చెప్పేసి మనకు దీనివల్ల స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి సీట్ల కెపాసిటీకి మించి ఏదైతే స్కూల్ బస్సులు నడిపిస్తూ ఉన్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా స్పందిస్తూ సానుకూలంగానే మాట్లాడడం జరిగింది. మీరు ఏవైతే లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా మేము ఈ దృష్టి సారించి అట్లాంటి ఏమైనా ఉంటే వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల బస్సులు మేము ఒకడే వాళ్ళని కోరుతా ఉన్నాము. మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు, వాళ్ళ జీవితాన్ని భంగంగా పెట్టొద్దు అని చెప్పేసి, ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలను పాటించాలని చెప్పేసి కూడా అటు ప్రైవేట్ యాజమాన్యాలకు అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ అశోక్ అంతిమ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ వివరాలను అధికారులకు తెలియజేస్తున్నారు. దీంతో కార్యాలయం వద్ద దరఖాస్తుల రద్దీ నెలకొంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాలలో
అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ సిహెచ్ నర్సయ్య తెలిపారు. సందర్భంగా ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, హెచ్ఈసి మరియు విఓసి, సిటి నందు అడ్మిషన్లు జరుగుతున్నాయని, మా కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి బాల బాలికలకు వేరువేరు హాస్టల్ వసతి కలదని, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, ఎన్ఎస్ఎస్ సౌకర్యం మరియు విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, విద్యార్థులను క్రీడల్లో ఎంతో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు స్వర్ణ, రవి, సుభాష్, చంద్రశేఖర్, నరేష్, చంద్రమోహన్, లక్ష్మణ్, శ్రీనివాస్, గంగాధర్, రమేష్, సంతోష్, సురేష్, దేవదాస్, లక్ష్మి, గంగారాం, భూదేవి, రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు మనవి చేయండి ఏమనగా, మీరు ఎట్టి పరిస్థితుల అబ్బాయిలం కానీ అమ్మాయిలం కానీ ప్రైవేట్ కళాశాలకు పంపకండి. ఏదన్నా ఉంటే గవర్నమెంట్ కాలేజీలో ఏ కాలేజీ బాగుంటుంది, రిజల్ట్ పర్సంటేజ్ ఉన్నది, ఏ గ్రూపులు ఉన్నాయి అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా విచారించి అవసరమైతే ఒకసారి కాలేజీకి పోయి విజిట్ చేసి పిల్లలను కూడా వెంబడి తీసుకెళ్ళి అది బాగుందా, ఏ కాలేజీ బాగుందని మీరు జాయిన్ చేస్తే బాగుంటుండే. మా కళాశాలలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. పిల్లలు కూడా 90% మ్యాక్సిమం 90-95% పాస్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళకు కూడా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, సిటీలలో కూడా చాలా అద్భుతమైన మార్కులు, అనుభవమైన అధ్యాపకులు వీళ్ళందరూ ఉన్నారు. అట్లనే బస్ పాస్ సౌకర్యాలు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు హాస్టల్ సౌకర్యాలు, అమ్మాయిలకు వేరే, అబ్బాయిలకు వేరే, ప్లేగ్రౌండు ఇవన్నీ బాగున్నాయి. ఒక్కొక్క పిల్ల ఎంపీసీ, బైపీసీలో 60కి 60 మార్కులు వచ్చే వాళ్ళు ఉన్నారు, 75కి 74 మార్క్స్, ఆర్ట్స్లో 90, 95, 98, 99 మార్క్స్ వచ్చిన అబ్బాయిలు ఉన్నారు. ఇవన్నిటి కూడా మీరు ఒకసారి తల్లిదండ్రులు విచారించి ఏ కళాశాలలో చేస్తే బాగుంటుందని తెలుసుకుంటే బాగుంటుంది. అట్నే లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్లో చెస్లో స్టేట్ గ్రూప్కి వెళ్ళిండ్రు. అట్లనే తర్వాత ఇంకోటి ఏంది, నీట్ కూడా మా కళాశాల నుంచి కుట్టడం జరిగింది. ఇట్లా ప్రతి విద్యార్థిని కూడా ప్రైవేట్ కళాశాలకు పంపకుండా గవర్నమెంట్ కాలేజీకే మీరు ప్రోత్సహించాలని తెలియజేయడం జరుగుతుంది. అలాగే బస్ సౌకర్యం కూడా హాస్టల్ నుంచి అమ్మాయిలకు బస్ సౌకర్యం కూడా మాకు ఉన్నది. ప్రొద్దున 9 గంటలకు, మళ్ళీ 9:30, ఈవినింగ్ 5:00, 4:30, 5:00 స్టడీ అవర్సు, ఉచిత పాఠ్య పుస్తకాలు, మళ్ళీ సొంతంగా లెక్చరర్సు వాళ్ళ సొంత డబ్బులు మెటీరియల్ కూడా తీసుకొని పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని అవకాశాలు పిల్లలకు ఉపయోగించుకున్న తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మా యొక్క మన ఒక్కొక్క ఇక్కడ ఉన్న అధ్యాపకులకు దాదాపు 20-25 సంవత్సరాల అనుభవంతో ఈ ఆర్మూర్ బాయ్స్ కాలేజీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కళాశాల కొంచెం దూరమైనా కానీ విద్యార్థులు, తర్వాత తల్లిదండ్రులు, ఈ స్వచ్ఛమైన వాతావరణం, ప్లేగ్రౌండ్ ఇవన్నీ బాగున్నాయి, హాస్టల్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది, ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని తల్లిదండ్రులకు మరొకసారి మనవి చేస్తున్నాము. చుట్టుపక్కల ఉన్న ఏ కళాశాలలో కానీ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీకే ప్రిపేర్ చేస్తారని మేము మా స్టాఫ్ అందరి తరఫున మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి నేటి నుండి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ కమిషనర్ రాజును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు నుండి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. అనంతరం దరఖాస్తుదారులు మాట్లాడుతూ తాము ఇంతకు ముందే వివరాలు ఇచ్చామని, అయినా తమ వివరాలు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు మరోసారి తమ వివరాలను కార్యాలయం తీసుకు వస్తున్నామన్నారు. ఇన్వాల్వ్ ఇక్కడ బయట మీ దగ్గరేనా?
భీమగల్ మండలం నిమ్మాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర నరసయ్య, ధర్మకర్త నంబి పార్థసారథి రాకేష్ రెడ్డిని ఆహ్వానించి దర్శనానికి తీసుకెళ్లారు. శాస్త్రయుక్తంగా స్వామివారికి అర్చన చేయించి తీర్థ ప్రసాదం అందజేశారు. దర్శనం అనంతరం కార్యకర్తలతో కలిసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యోగేశ్వర నరసయ్య, ఉప్పల నవీన్, బణుకె రజనీకాంత్, కనికారం మధు, ఆర్య రవీందర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. చిన్నప్పటి నుంచి మగ్రంగా కొంచెం నిమ్మాద్రి గుట్ట అనే నిమ్మగిరి జిల్లాలో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, అది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడుగా లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి ఇంత అపూర్వమైన స్వాగతం. ఇక్కడున్న బీజేపీ శ్రేణులు, ముఖ్యంగా ఇక్కడున్న పండితులు కానీ ఒక ఘన స్వాగతం పలికి ఒక దైవ దర్శనం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ముఖ్యంగా ఇక్కడ ధర్మం గురించి ఈ మధ్యనే మాకున్న రాజకీయ క్షేత్రంలో కూడా ధర్మానికి సరైన సహకారం దొరికింది. త్వరలో కూడా అన్ని రకాల ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం రాజకీయ వ్యవస్థలో ఎవరైతే అధికారం సాధించాలో సాధించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ సెక్రటరేట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా ఎగిరేసి మా శాసనసభ్యులం అందరం కలిసి ఈ జిల్లాకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు, తెలంగాణ మొత్తంలో 88 మంది శాసనసభ్యులం కలిసి అందరం వచ్చి కలిసి దర్శనం చేసుకుంటూ ముగ్గురు దర్శనం చేసుకున్నామని. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగంలో జి ప్రసాద్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పరిశోధక విద్యార్థి ప్రసాద్, సీనియర్ ఆచార్యులు ఆయాచిత వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా పరమాధిక్ సాహిత్యం సమగ్ర పరిశీలన అంశంపై పరిశోధన జరిపారు. బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినల్ గా ఆచార్య శంకర్ రావు చెన్నై యూనివర్సిటీ నుండి హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. పరిశోధక విద్యార్థి ప్రసాద్ మాట్లాడుతూ, మా పర్యవేక్షకులు సీనియర్ ఆచార్యులు ఆయన నిశ్చితం వెంకటేశ్వర శర్మ ఎంతో 1000 ప్రశ్నలకు ఓడ్చుకుని వైవాకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా పరమార్థక అంశాలను వివరిస్తూ ఆశీర్వదించడం, వారి సమక్షంలో పిహెచ్డి పట్టను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బుద్ధుడిని చేర్చాలి అంటే బుద్ధుడి ధర్మపదాన్ని త్రిపిటకాన్ని ఇక్కడ చెప్పుకునే కాదు. ఆ ప్రభావంతో రాసినటువంటి పారమార్థిక సాహిత్యము,
ఆ ప్రభావంతో రాసిన గేయాలు ఏవో ఉంటాయి కదా, వాటి ప్రస్తావన చేయాలి. బుద్ధుడు శంకరాచార్యులు కూడా ప్రభావితం చేసింది. పాడుతూ ఉన్నారు, వాటికి చాలా రాగాలను సూచిస్తూ పాడుతా దాని మీద నృత్యం చేస్తున్నారు. ఇది ప్రధానంగా మనకు వేరే జిల్లాలో కనిపించదు. పుస్తకం మొత్తం చూసి కొన్ని సూచనలు చేశారు, ఈ టాపిక్స్ ఇక్కడ కాకుండా ఇలా ఇక్కడ ఇక్కడ మార్చుకుంటే బాగుంటుంది అని. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బాల శ్రీనివాస మూర్తి సార్ కూడా నాకు సీట్ రాగానే మొదటి సంవత్సరం పూర్వ ఉత్తరాంధ్రంలో వారి ఇంటికి వెళ్ళినప్పుడు పూర్తి సూచనలు అందించారు. ఇది మామూలుగా తీసుకున్నావు కానీ చాలా కష్టంగా ఉంటుంది, నువ్వు ముందు పుస్తకాలు సేకరించే ప్రయత్నం చేయి, ఆ పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటి అన్నింటిని ఒక లిస్ట్ రాయి, ముందు ఆ పుస్తకాలు వస్తే కానీ మనం దీని గురించి మాట్లాడలేము అని చెప్పి మా ఇంటికి అయితే ఎలా మాట్లాడుకోవచ్చు అని ఇంటికి పిలిచినారు. ఇంటికి పోవడం చేతనే అనేక సూచనలు, తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా యూనివర్సిటీలో ఉండేటువంటి వాళ్ళని సహకరించినారు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను సిద్ధాంత గ్రంథం మన పిహెచ్డి ఇక్కడ సీట్ దొరికింది అనగానే గైడెన్స్ ఎవరు సార్ కానీ నేను కనిపిస్తారంటే మీకు నాగేశ్వర శంకర్ సార్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సూచన చేసిన సార్ చూడండి సార్ ఏం తీసుకున్నాడు ఎక్కువ ఎక్కువ తర్వాత కీర్తనలు నేను పొందుపరిచాను. గంగాదాస్ గౌడ్ పరిశోధన ఇప్పుడు కొత్త ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆర్ము నుండి 60 మంది ధ్యానులు బస్సులో బయలుదేరి వెళ్లారు. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పాటు జరిగే పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆర్ము నుండి 60 మంది ధ్యానులు బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, కోశాధికారి సుకర లక్ష్మణ్, పిరమిడ్ మాస్టర్లు కొండ శ్రీనివాస్, గురుడి దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. చలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, చలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం నాంపల్లి. సాకార జగత్తే, పిరమిడ్ జగత్తే, ధ్యాన జగత్తే, సాకార జగత్తే, పిరమిడ్ జగత్తే. చలో నాంపల్లి, చలో నాంపల్లి, చలో నాంపల్లి. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం చలో నాంపల్లి. పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం చలో నాంపల్లి, చలో నాంపల్లి. ధ్యాన జగత్కే, సాకార జగత్కే, పిరమిడ్ జగత్కే. ఆర్మూర్ మాస్టర్లందరికీ, నిజామాబాద్ మాస్టర్లందరికీ, సిద్ధేశ్వర పిరమిడ్కి, మహేశ్వర మహా పిరమిడ్కి. విద్యార్థులందరూ స్టూడెంట్ మార్చ్ ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏఐపిఎస్ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ రేపు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నీట్ కు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నామని తెలిపారు. నీట్ విద్యార్థులతో కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడిఎస్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విద్యార్థి సంఘాలుగా రేపు నిర్వహించే స్టూడెంట్ మార్చ్ పర్మిషన్ కోసం ఎస్పీ సార్కి కలవడం జరిగింది. రేపు
రాజీవ్ గాంధీ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే నీట్ స్కామ్ జరిగిందో నీట్ స్కామ్ వెంటనే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ దోషులను శిక్షించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఎవరైతే అన్యాయం జరిగిందో విద్యార్థుల్ని న్యాయం జరిగే రకంగా రీకండక్ట్ చేసే రకంగా ఎగ్జామ్ని మళ్ళీ తిరిగి ఇంకోసారి పెట్టే రకంగా చూడాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాం.